కార్యాలయం దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఏంటి ఫ్లోర్ టెస్ట్ జరుగుతోందా, అక్కడ పరిస్థితి ఏంటి? 144 సెక్షన్ ఉన్నప్పటికీ అంతమంది కార్యకర్తలు అక్కడికి ఎలా రాగలిగారు? పోలీసులు ఎందుకు నిలువరించలేకపోయారు? ఎవరైనా కౌన్సిలర్లు మిస్ అయ్యారా? ఏంటి అక్కడ పరిస్థితి? ఎస్, ఇల్లంద మున్సిపాలిటీ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాన ప్రవేశ పరీక్షలో పూర్తిగా కొంత హైడ్రామ్ అయితే కొనసాగింది. ఇప్పటి వరకు సమావేశ మందిరం నుంచి గత కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిల్ అంతా కూడా తిరిగి వచ్చి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా దిగారు. ప్రస్తుతం మనం ఆర్టీవీ స్క్రీన్ పై కూడా ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. చాలా కౌన్సిలర్లు మొదటి నుంచి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ కౌన్సిలర్లకు మద్దతుగా నిలిచారు. అటు కాంగ్రెస్ అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడింది. స్వయంగా ఎమ్మెల్యే కోరం కనకయ్యే పూర్తిగా కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు అనుచరులను పురమాయించారంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రస్తుతం మనం మాజీ ఎమ్మెల్యే హరిప్రియతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీ సమక్షంలో మీరు బీఆర్ఎస్ కౌన్సిలర్ తీసుకొస్తున్న సమక్షంలో మిమ్మల్ని ఒక రూమ్ లో గదిలో బంధించి కౌన్సిలర్ ఎత్తుకుపోయారని ఒక ప్రచారం జరుగుతుంది, నిజమేనా? ఆ వీడియోస్ విజువల్స్ కూడా ఉన్నాయండి. మమ్మల్ని రూమ్ లో బంధించినప్పుడు స్వయంగా కలెక్టర్ గారికి కూడా నేను కాల్ చేయడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆ వీడియోలో నేను కాల్ చేస్తా ఉన్నాను. ఇక్కడ మరి హైకోర్టు నుంచి కూడా 144 సెక్షన్ అన్నారు, మరి హైకోర్టు నుంచి ప్రొటెక్షన్ ఇవ్వాలి అనేసి అన్నా కూడాను ఇక్కడైతే ఆ పరిస్థితి ఏది కనిపించలేదు. ఈరోజు మీడియా ముందు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ముందే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఒక అతను, రాజ్యాంగానికి అర్థం తెలియనటువంటి మరి ఒక ఎమ్మెల్యే ఈరోజు స్వయంగా అతనే మరి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఆ విజువల్స్, ఆ ఫోటోస్ అవన్నీ కూడాను కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా పంపించడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాము, వెంటనే మరి జరిగినటువంటి పరిణామాలని, ఈరోజు ప్రజాస్వామ్యానికి జరిగినటువంటి మరి ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి అరాచకాన్ని అరికట్టే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద, వాళ్ళ అనుచరుల మీద, అలాగే ఎక్కడో కూర్చొని చేయించినటువంటి చైర్మన్ డీవీ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా, అలాగే కౌన్సిలర్లు వాళ్ళు ఏ న్యాయం కోసం అయితే పోరాటం చేసి ఇన్ని రోజులు మరి వాళ్ళ మీద ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా కూడా వాళ్ళు ఏదైతే పోరాటం చేశారో ఆ పోరాటంలో వాళ్ళని గెలిపించవలసిందిగా కూడా కోరుతా ఉన్నాను. ఎంత అధికార పార్టీ అయినా ఇంత పెద్ద ఎత్తున మీడియా ముందే మరి దౌర్జన్యం మనం కల్లారా చూసాము. ఆ దౌర్జన్యాన్ని ఖండిస్తూ మరి ఇక్కడ ఉండేటటువంటి కౌన్సిలర్లు అందరికీ న్యాయం చేయాలి అనేసి మేము కోరుతా ఉన్నాం. కలెక్టర్ కి, ఎస్పీకి మీరు సమాచారం ఇచ్చారు, వాళ్ళు ఏం మీకు సమాధానం ఇచ్చారు? కలెక్టర్ గారు ఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేశామన్నారు. ఎస్పీ గారేమో మేము చూస్తాము, ఏం జరిగిందో కనుక్కుంటాం అనేది వాళ్ళు సమాచారం ఇచ్చారు. విజువల్స్తో సహా పంపించడం జరిగింది. ఈ రోజు గడక అధికార పార్టీ చేసినటువంటి దురాగతాన్ని మరి వాళ్ళు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే అక్కడ అధికారులుగా ఉండి ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు కూడా ఖూని చేసిన వాళ్ళు అవుతారు. ఎవిడెన్స్ లేకుండా కాదు, ఈరోజు ఎవిడెన్స్తో సహా అన్నీ కూడా దొరికినటువంటి సందర్భం, వెంటనే వాళ్ళ మీద మరి కిడ్నాప్ కేసు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. మిస్సింగ్ అయిన కౌన్సిలర్ ఆచూకీ తెలిసిందే? వాళ్ళ కుటుంబ సభ్యుడు ఇక్కడికి వచ్చి మీతో పాటు ఆందోళనలో దిగుతున్నారు, కనీసం సమాచారం ఏందో, ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా, క్షేమంగా ఉన్నారా, వాళ్ళ పరిస్థితి గురించి ఏమైనా తెలిసిందా? సమాచారం లేదు. తీసుకెళ్లిన దగ్గర నుంచి నేను వారితో రూమ్ లో లాక్ అయ్యి నేను సమాచారం పోలీస్ డిపార్ట్మెంట్ కి అందించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అడుగుతూనే ఉన్నాము. వాళ్ళ కళ్ళెదుట తీసుకెళ్లినటువంటి మనిషి ఎక్కడున్నాడో కనీసం ఇప్పటి వరకు తెలిసే పరిస్థితి లేదు. వారికి ఏదైనా జరిగినా, ఇప్పుడున్నటువంటి మహిళా కౌన్సిలర్లకు భవిష్యత్తులో ఏదైనా జరిగినా కూడా ఇక్కడున్న ఎమ్మెల్యే, అధికార పార్టీ, అలాగే ఇక్కడ ఉండేటటువంటి చైర్మన్ తీసుకెళ్లినటువంటి అనుచరులు, అందులో భాగంగా ఇల్లెందు మరి మండలానికి సంబంధించిన ఎంపీపీ చీమల నాగరత్నమ్మ జానీ వాళ్ళు కూడా ఉన్నారు, అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలనేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. మీరు చెప్పండి, మీరు గత 2 వారాలుగా కూడా క్యాంప్ కోసం అని అట ఇక్కడ ఇక్కడ క్యాంప్ వేశారు, ఇప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో మీకు తిరిగి వచ్చారు. ఒక్కొక్క కౌన్సిలర్ 25 లక్షల రూపాయలకు అమ్ముడు పోయారంటూ కూడా మీ ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు, ఏం సమాధానం చెప్తారు దానికి? మేము మా మీద అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఎదుర్కొంటున్నాం. ఎదుర్కొనే సమయంలో వీళ్ళు అమ్ముడు పోయిందని ప్రచారం చేయడం జరుగుతుంది. మేము గత 2 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాము. చేసినా కూడా ఇక్కడ అన్యాయమైన తీర్పు ఇచ్చిండ్రు. మేము 17 మంది రావడం జరిగింది బయటికి. రాగానే గేటును దగ్గరికి వచ్చిన వాళ్ళని ఇద్దరిని లాక్కపోవడం జరిగింది. ఆల్రెడీ మీరు వీడియో చూశారు. కౌన్సిలర్ కన్నీటి పర్యంతమైన పరిస్థితి కనిపిస్తుంది అమ్మా. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ శిరీష గారు ఏం చెప్పారు? ఆర్టీఓ గారు, అవిశ్వాసం వీగిపోయిందా, నెగ్గిందా, వీగిపోయిందంటే ఏం సమాధానం చెప్తారు క్లియర్ కట్?
ఆర్డీఓ గారిని వాళ్ళే కలవడం జరిగింది. 12 గంటల వరకు మరొక అవకాశం ఇచ్చిన తర్వాత మరి అవిశ్వాసం అనేది మరి ప్రకటన వాళ్ళకే చేసుంటారు. మేము ఒకటే కోరుతా ఉన్నాము, ఇక్కడ జరిగినటువంటి ఏ చిన్న పరిణామం కూడా ప్రజాస్వామ్య బద్ధంగా జరిగింది కాదు, కాబట్టే మరొక అవకాశం మేము ఇవ్వమని అనేసి కోరుతా ఉన్నాము. అలాగే ఈ మహిళా కౌన్సిలర్లు అందరినీ ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వము అధికారులు యంత్రాంగమే తీసుకోవాలి అనేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి కొంతమందితో మాట్లాడి చెప్పేద్దాం, ఏం జరిగిందమ్మా ఉదయం నుంచి జరిగిన సిచ్యువేషన్ మీ కళ్ళ ముందే జరిగింది, నిజంగా సమావేశ మందిరంలోకి పోవడానికి మిమ్మల్ని అడ్డుకున్నది ఎవరు, దీని వెనుక పాత్ర ఎవరు? సమావేశ మందిరంలోకి మేము 17 మంది ఒకేసారి రావడం జరిగింది, కానీ వెనక నుంచి వెనక ఇద్దరిని ఎమ్మెల్యే గారు కనకన్న గారు అలాగే వారికి సంబంధించిన మనుషులు వెనక నుంచి వెనకనే ఇద్దరిని ఒక అసలు మా మీద కూడా అటాక్ అయిపోయి మహిళల మనకి విడవకుండా కూడా మహిళల మీద కూడా ఇట్లా చేతులు బట్టి చేస్తే మేము లాక్కొనేసి వెళ్ళిపోయినా. పోలీసులు మాత్రం ఒక ప్రేక్షక పాత్ర వహించినట్టుగా ఇక్కడ ఉన్నారే తప్ప అసలు ఏ మాత్రం కూడా మాకు 17 మందికి వస్తున్న మందికి అయితే మాకు వాళ్ళు ఏ మాత్రం సహకరించలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇద్దరిని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇది అయితే మాత్రం చట్టపరంగా అయితే ఇది చాలా